మోహన్ రెడ్డి పట్టణంలో గారిని వేసవి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ డైనమిక్ వరంగల్ వాసీకుడు లేదో
మేబీ ఇక్కడ పుట్టి పెరగడం కాదు, దాదాపు పన్నెండు కాకండి 30 సంవత్సరాలు ఉంటుంది. 30 సంవత్సరాల్లో మీ అందరికీ పర్టికులర్లీ మన నమిలి మీ కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఎన్నో చేద్దాం అనుకుంటాను. కానీ ఒక కొంతవరకు తృప్తి, కొంతవరకు అసంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే మాకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు అన్ని ప్రోగ్రామ్స్ చేయలేకపోయాను. ముఖ్యంగా చిన్న చిన్న చేసాం టిక్కెట్స్ మంత్రిలో బస్సులను కట్టడం కానీ, హాస్పిటల్ కట్టడం కానీ, స్కూల్లో కానీ, మంత్రిలో లైబ్రరీ కానీ చాలా చిన్న చిన్న కార్యక్రమాలు చేశాము. కానీ కొన్ని మేజర్ కార్యక్రమాలు ఇంకా చేయలేకపోయాననే అసంతృప్తి నాలో ఎప్పుడు వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ సాయిబాబా టెంపుల్ అనుబంధంగా ఒక వృద్ధాశ్రమాన్ని కట్టించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ప్రాక్టికల్గా ఇంకా వర్కౌట్ కాలేదు. సో భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తున్నాడని మీరందరూ ఆశీర్వాదాలు ఉంటాయని మనసారి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటివరకు నేను ఏ కార్యక్రమాలు అనుకున్నానో అవన్నీ డెలివర్ చేశాను, అది కూడా డెలివర్ చేస్తానని ఆశిస్తున్నాను. తీసుకుంటాను ముఖ్యంగా ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఉన్న టీపీఏ తెలంగాణ ప్రజలు ఓపెన్ సేవాడే ప్రోగ్రామ్ సందర్భంగా మీ భాగాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరు కాలు కూర్చున్న కాలు దాన్ని చేతులు దాన్ని పెట్టించి వాళ్ళకు సైకిల్ ప్రొవైడ్ చేయడానికి మంచి ప్రణాళికతో వస్తున్నాను. సో అది కూడా నెక్స్ట్ అనే లోపల ఇంప్లిమెంట్ చేస్తాను, అది మార్గనేషన్ తరఫున చేస్తాను. సో మేము అన్నాము కదా అంటే మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలను చేసి అంగవైకల్యం అనేది అది దేవుడి శాపం కాదు, అది ఒక చిన్న అంగవైకల్యం చిన్న చేసేసి అలాంటి దృష్టి వచ్చేయాలని మేము సంకల్పిస్తున్నాము. సో అలాంటి కావడానికి మొత్తం ముందు ఈ ప్రాజెక్ట్ మేము కామారెడ్డి జిల్లాలో చేసి తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రారంభిస్తాం. సో ఇదొక ప్లాన్ ఉంది. ఇంకొకటి ఇంతవరకు నా అసంతృప్తిని చెప్పాను, ఇంకోటి తృప్తి నేనేమనుకున్నానంటే సాయిబాబా టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఇప్పుడు బాన్స్వాడా ఏరియాలో కానీ సాయిబాబా టెంపుల్ లేదా ఒక చిన్న టెంపుల్ కడదామన్న ఆలోచనతో మొదలు పెట్టాను. కానీ అది దేవుడి సంకల్పం వల్ల ఈ నార్త్ తెలంగాణ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర కర్ణాటక కూడా తేనం పెట్టి బాబా కోసం ఎంత వస్తారనేది నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. అది ఇప్పటికి కూడా నేనేమనుకుంటానంటే పూర్వజన్మంలో బాబాకు నాకు ఏదో రకమైన రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని ఈ జన్మలో బాబా నాకు ఇలా సేవ చేసుకోవాలనే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరి ముందు అందరూ ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చి బాబాని దర్శించి మీకున్న కష్టాలు నష్టాలు చెప్పుకొని ఒక రకమైన ఆత్మసంతృప్తి పడడం అనేది చాలా విన్నాను. చాలా మంది చాలా రకంగా చెప్పారు మరొకసారి మీ అందరి సమక్షంలో బాబా నాకు అవకాశం ఇచ్చినప్పుడు కృతజ్ఞతలు. దాదాపు గత 30 ఏళ్ళలో కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాను. ఈ ముందు కొంచెం ఎక్కువ సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి ఉండి మీతో పాటు మీ కష్ట నష్టాలు ముందు ముందు నెక్స్ట్ 10 ఏళ్ళలో నేనేం చేయకపోయినా చేసేసి మిగతా పైమంత ఇక్కడే గడుపుతాను అనుకుంటాను. చూద్దాం ఏమవుతుందో, అది దైవ కృషి, ఆ దైవ సంకల్పము, ఆ సంకల్పాన్ని బట్టి నాకు ఎంతవరకు సంతానం చేస్తాను. అదొకటే కాకుండా మా ఆర్గనైజేషన్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచి అంటున్నారు మా మిత్రులు మార్గదర్శన తరఫున మనము ఎప్పుడైనా తెలంగాణ సిరి ప్రాముఖ్యత నుంచి సాయిబాబా టెన్షన్ చూడాలని ఇవాళ అవకాశం కలిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి తరఫున అందరికీ శుభాభివందనాలు. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ మేము ఇప్పుడు ఫైనల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ లోపల మా ప్రెసిడెంట్ గారు అలాగే మా అడ్వైజర్ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయ్ పౌడర్ గారిని మాట్లాడారు.
మేము వాళ్ళ మాటలు అప్రిషియేట్ మన మోహన్ గారు ఆయన చేయబట్టి ఈ రోజు రాలేదు హ్యూజ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నెమ్మది ముందు బిడ్డ విన్న మనసు చాలే ఎప్పుడు ఎవరికి బాధలేదు తనే బాధపడతా చాలా సునీత మోహన్ అడ్వైజరీ కౌన్సిల్ కోచే మన అక్కడ అనుకున్న డైరెక్టర్ నవీన్ పనిపట్టి గారు ఇక్కడ వైస్ కవిత గారు సెక్రటరీ మా సేవాదేశి 15 రోజుల ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు అప్పసారి కోఆర్డినేటర్ సురేష్ వెంకటగారి గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రదీప్ పెట్టు గారు అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కృతజ్ఞత తెచ్చుకుంటున్నాము. నాది రెండోసారి యాక్చువల్గా మోహన్ గారు కాబట్టి నాకు బాబా దర్శనం 2 సార్లు అయింది. లాస్ట్ మేము సేవాడే చేసినప్పుడు 4 సంవత్సరాల కిందట అప్పుడు వచ్చి ఇక్కడనే మెడికల్ క్యాంప్ చేసిన సేమ్ ప్లేస్లో ఇవాళ అనుకోకుండా గురువారం కూడా వచ్చి మళ్ళా దర్శనం చేసుకున్నాము. సో మోహన్ గారు మేము మాకు దర్శనం ఇచ్చిన పుణ్యం కూడా మీకే ఉంటుంది, అంతేకాదు మంచి భోజనం కూడా పెట్టించాడు. అలా కాకుండా మీ అందరితో మాట్లాడే అవకాశం ఉండదు. ఏం చదువుతున్నాం మీరు అందరూ గట్టిగా ఓకే. సో ఇప్పుడు మీ అందరూ ఇక్కడ నిమ్మలేనా అందరు నిమ్మలేనా ఈసారి తెలుసా మీకు సార్ అంతా గట్టి చెప్పండి గట్టిగా సారు ఇంత పెద్ద టెంపుల్ కట్టిండ్రు ఇంత పెద్ద ఫంక్షనాలు కట్టిండ్రు ఇంతమంది భోజనం పెడతాండ్రు ఇవన్నీ చేస్తాండ్రు తర్వాత పంచాయతీ గ్రామ పంచాయతీ కట్టించు బస్ స్టాండ్ కలిసి బిల్డింగ్ ఇప్పించు ఇంకా గట్టిగా థ్యాంక్స్ ఉంటుంది మీ క్లాస్ తో కొట్టు గట్టిగా సార్ కాకపోయి మంచిగా సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంకెక్కడ మంచి ఉంటుంది మీరు ఏమని బాగుంటుందా బాగుంటుందా అది మా అక్క ఇస్తుంది నిమ్మల్ని అమెరికా నిమ్మల్ని అమెరికా అయిపోతుంది మీరు మీరు నిమ్మల్ని అమెరికా చేస్తారా మీరు ఇంతమంది అమెరికా పోదాం అనుకుంటాను అంతేనా బాబు ఇద్దరు ఎంతమంది ఇంకో అమెరికా మరి మీరు నిమ్మల్ని ఉంటారా సరే మీరు అందరూ అమెరికా ఉండాలే కష్టపడి చదువుకొని మీ నిమ్మల్ని పేరుని మీరు అదృష్టవంతులు ఎందుకంటే మోహన్ పట్టణ గారి గారి మంచి మనసున మీకు ఇక్కడ ఒక లీడర్ లీడర్ ఉన్నాడు మీకు అన్నదాస్ట్రం నటిస్తానంటున్నాయి ఆ తర్వాత వచ్చి అందరితో ఇక్కడనే ఉండి సేవ చేసుకోవాలనిపిస్తాను నేను అంటే ఆయన ఎంత ఉన్నత మనస్సులో తెలుస్తుంది. సో అట్లాంటి మనిషి ఉన్నందుకు మీరు అందరు అదృష్టవంతులు ఎమ్మెల్యేలో మీరు మంచిగా గట్టిగా చదువుకోండి అందరు సాటాన్ని అమెరికా పోవాలని అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనంద్ సార్ ఉన్నాడు ఎందుకంటే ఎంతమంది జాగ్రత్త ఇస్తాను సార్ విజయవాడ ఎవరు వచ్చినా ఇప్పించాను తెలంగాణ ఎవరు వచ్చినా జాగ్రత్త ఇస్తాను అట్లనే ఆయన ఎంతమంది వచ్చింది ఉంటే సార్ ఇక్కడ మీకు ఆపర్చునిటీ చూపిస్తాడు ఓకేనా గట్టిగా చదువుకుంటారా ఓకే ఆసం అండ్ వన్స్ అగైన్ సాయిబాబా సంస్థాన ట్రస్ట్ మెంబర్స్ సీనా మీకు అండ్ మరొకసారి మోహన్ పర్వ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఒకటి నేను మీరు జాగ్రత్తగా ఉంటాను ఇక్కడ డాక్టర్ అంటే ఏమంటున్నాం సాయిబాబా టెంపుల్ ఒకటే ఉంటాను సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ ఫంక్షన్లు హాస్పిటల్ బస్ స్టాండ్ ఇవన్నీ చెప్తుంటే నేను కూడా అవన్నీ చూసి అన్ని మనీ ఉంటాను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ పనిచేస్తున్నారు మిమ్మల్ని ఇంకా చూసుకొని మీరు ఒకటే కట్టడం కాకపోతే మీద పనిచేస్తాం
అందరం కష్టపడి ఒక 10 రోజులు అన్నీ వచ్చేసుకొని ప్రతి ఊరికి పోతున్నాము. ప్రతి చేసే ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాము, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇన్స్పైర్ చేస్తున్నాము. సో ఇంకా అన్ని సేవా కార్యక్రమాలు అన్ని చేస్తాము. అమెరికాలో కూడా మేము చాలా పెద్ద చేస్తున్నాము, ప్రతి స్టేట్ చేస్తున్నాము. మీరు కూడా అందరూ మాట్లాడండి, అందరూ వచ్చి మళ్ళీ బ్యాక్ వద్దాము, బ్యాక్ సమ్మాన్ చేస్తాము. సో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ గుర్తుపెట్టుకోండి, అందులో జాయిన్ అయ్యండి. తర్వాత మీ వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నాము. మనం ఉత్తమం మనం చేద్దాము, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కార్యక్రమం చేస్తాము. మళ్ళీ ఇదే ఉండదాము అన్న చెప్పినట్టు ఇంకా కొత్త ఏమైనా చేస్తే అది కూడా 1 ఇయర్లో లింక్స్ లేకుండా చేస్తా ఉన్నారు. మేము దానికి కూడా సహకరిస్తాము. మొన్ననే వికారాబాద్లో విజయంగా కూడా అదే చెప్పాను, కానీ ఎవరు అభివాదం లేకుండా చూస్తామన్నారు. సో దాన్ని ఒక్కొక్కరి చూసి మా మీరు పాటు నేను చెప్పాను క్విక్గా ముగిస్తాను.
కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్ని పోయగొట్టుకుని చూస్తుంటే ఇంకా ఇంకా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఉదాహరణ ఇస్తాను, చాలామంది ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ సమయంలోనే చూసేస్తారు, ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన వర్గంలో మానసిక వైకల్యం ఉన్న ఒక స్కూల్కి వెళ్ళాము. చాలా దినాత్మలు ఉంది స్కూల్, వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలామంది ఏది అప్పటికప్పుడు అరౌండ్ 3-4 lakhs డొనేషన్ ఇమీడియట్గా అనౌన్స్ చేసి విత్ ఇన్ దానిలో ముఖ్యమంత్రి తీసుకోవాల్సింది మోహన్ అన్న. ఆ ప్రాబ్లమ్ చెప్పిన వెంబడే ఇమీడియట్గా తను 1 lakh rupees ఇమీడియట్ డొనేట్ చేసి స్టేజ్ నుంచి కిందికి దిగే లోపల ఆ డొనేషన్ కంప్లీట్ చేశారు. సో దీన్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే చెప్పడమే కాదు చేసి చూపిస్తాను అన్నమాట. అన్న ఇట్స్ వెరీ ప్లెజర్ టు బి అసోసియేటెడ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధ్యంలో మన నియోజకవర్గ స్థాయిలో మంచి ప్రతిభగా జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మనందరికీ మన నిండి గ్రామ ప్రజలందరికీ స్ఫూర్తి సలహా చేయనటువంటి మోటర్ సార్ గారికి, వారి సహచర బృందానికి మరియు విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నిజంగా చాలా అసలు ఈ ప్రోగ్రామ్కి పోతే సార్ ఇన్వైట్ చేయగానే మార్నింగ్ వచ్చాను, ఎవరో నాకు చెప్పారు సార్ అక్కడ లేదు అంటే మళ్ళీ కార్యక్రమం అక్కడ అటెండ్ చేసుకుని వస్తున్నాను సార్. నేను మిస్ అవుతానేమో అని అనుకున్నాను నిజంగా, ఎందుకంటే నెండి అంటే ఒకప్పుడు మానసాల పక్కకనేది ఒక ఐడెంటిటీ ఉండేది, ఇప్పుడు నెండి అంటే సాయిబాబా గుడి ఉన్న ఊరే కదా అని ఒక ఐడెంటిటీగా క్రియేట్ చేసినటువంటి మోడల్ సార్కి నిజంగా విద్యార్థి తెలియజేసుకుంటూ నేను ఇక్కడ 2015 నుండి మొన్న 1.5 months బ్యాక్ ఈ పాఠశాల నుండి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళిపోవడం జరిగింది సార్. 8 సంవత్సరాల కాలం సుదీర్ఘకాలం మీతో కలిసి పనిచేసిన చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు మీతో ఉన్నాయి. ఉన్నటువంటి పాఠశాల ఇది, 4 బస్సులు ఆర్టీసీ బస్సులు మన పాఠశాలకే పిల్లలు తీసుకొని వస్తాయి సార్. మేడం ఇటు చూడండి
స్కాలర్షిప్ అందిస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహం మరి మర్చిపోవచ్చేమో కానీ మన జీవితాన్ని గుర్తుపెట్టుకుంటాం సార్. ఇది మనకు చక్కటి ఎనర్జీని, ఇన్స్పిరేషన్ ని, కాన్ఫిడెంట్ ని ఇస్తుంది. దానిలో ఎలాంటి సందేహం సార్కు, వాళ్ళ యొక్క టీం కు, అందరికీ కూడా గర్ల్స్ అలాగే Okay.